చిన్నగా ప్రారంభించి సినిమా కంటెంట్ నమ్ముకొని సినిమా పూర్తి చేసి నిర్భయంగా మేము చూపిస్తే ఖచ్చితంగా తీసుకుంటారనే నమ్మకంతో మేము సినిమా ప్రారంభించడం జరిగింది. ఏమనుకున్నామో అది చేయగలిగాము. మాకు సినిమా ట్రైలర్లో మీరు ఇచ్చిన సహకారానికి దాన్ని చూసి మమ్మల్ని ఇండస్ట్రీలో పెద్ద పెద్ద సంస్థల నుంచి చాలామంది జిల్లాల వారి వరకు కూడా మమ్మల్ని సంప్రదించారు. మేము అందులో మా కంఫర్ట్ జోన్ చూసుకొని మేము ఒకళ్ళని సెలెక్ట్ చేసుకున్నాము. వారే శ్రీ రామ్ బెల్లం రామకృష్ణారెడ్డి గారు. ఇండస్ట్రీకి నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు, ఆయన ఆల్రెడీ మీ అందరికీ పరిచయస్తులే. సినిమాని చూసి ఆయన ఎలా ఫీల్ అయ్యారు అన్నది ఆయనే చెప్తారు. ఈ సినిమాని ఆయన అన్ని రకాల అంటే డిజిటల్, సాటిలైట్, థియేటర్కల్ అండ్ ఎవ్రీ ఆల్ రైట్స్ ఆయన తీసుకున్నారు. సో ఒక మంచి సినిమాని మంచి రేటుకి వరల్డ్ వైడ్ రైట్స్ అన్నీ తీసుకోవడానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈ మూవీని ప్రొడ్యూసర్ గారు విత్ ఫ్యామిలీతో రమ్మన్నారు. ఎందుకో ఈ మధ్యకాలంలో ప్రతి ఫ్రైడే ఒక 6 సినిమాలు ఇలా కొత్త వాళ్ళతో వస్తూ ఉంటాయి. సరే, ఎనీవే ఏ సినిమా ఎలా ఉంటుందో ముందు మనం చెప్పలేం, బట్ ఒక్కడనే చూద్దాం అనుకొని ఫ్యామిలీతో వెళ్ళలేదు. తర్వాత చాలా మిస్ అయ్యానని ఒక ఫీల్ అయిందనమాట. ఈ సినిమాని ఎందుకు తీసుకున్నాము, ఎంత మంచి సినిమా అని చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది నేను ఫీల్ అయింది ఏంటంటే ఒక ఫ్యామిలీ చక్కగా చూడగలిగిన సినిమా. జనరల్గా పేరెంట్స్ పిల్లల మధ్య ఉన్న ఇలాంటివి చాలా అరుదుగా వచ్చే మూవీస్. ఒక మంచి ఎక్సలెంట్ స్క్రీన్ ప్లేతో మంచి స్టోరీ తీసిన ఈ డైరెక్టర్ రియలీ గ్రేట్. ఆయనకున్న అనుభవం చాలామంది పెద్ద పెద్ద డైరెక్టర్స్ దగ్గర చేయడానికి కారణం. హైలీ క్రిస్పీగా ఎంత గ్రిప్గా ఉంటుందంటే స్క్రీన్ ప్లే, నేను దాదాపుగా ఎక్కడైనా ఒక్క చిన్న డైలాగ్ కానీ చెత్త ఫ్రేమ్ కానీ ఏదైనా ఉంటుంది, జనరల్గా ఉంటూ ఉంటాయి ఏదో గ్యాప్ ఫిల్ చేయాలి సినిమా రన్ అవ్వాలని, హైలీ ఎక్సలెంట్గా ఇది అలా నడిచిపోతూ ఉంటుంది. ఫస్ట్ 5 మినిట్స్లోనే ఆ ఫ్యామిలీలోకి ఎంటర్ అయిపోతాం. అందుకు కారణం మ్యూజిక్ డైరెక్టర్ రాధాకృష్ణన్. ఇట్స్ అల్టిమేట్. ఈ సినిమాలో ఏదో విషయం ఉందని ఆ టైటిల్ శుభలేఖలు పడిన 1 మినిట్ నుంచి స్టార్ట్ అయింది. మేము థియేటర్లో కూర్చొని చూస్తున్నామన్న సంగతి మర్చిపోయి ఆ ఫ్యామిలీలోకి ఎంటర్ అయిపోయాను. అప్పుడే ఇంటర్వల్. ఇంకోటి ఏంటంటే ఫైనల్గా ఏదో ఇంకా మిస్సింగ్ అయ్యాను ఒక ఫీల్లో ఆ ఫ్యామిలీని వదిలి వెళ్ళిపోతున్నామన్నట్టుగా బయటకు వచ్చాను. సో అది నాకు ఎందుకు తీసుకోకూడదు ఈ సినిమా అనడానికి ఎక్కువ ఆలోచించలేదు. వితిన్ మినిట్స్లోనే వాళ్ళకి చెప్పేశాను. అలా ఆ విధంగా మేము ముందుకు ఇలా వచ్చేసాం చాలా హ్యాపీగా. కారణం ఏంటంటే ఇట్లాగా ఇయర్లీ 1 or 2 మూవీస్, ఇలాంటి స్థాయిలో ఉన్న మూవీస్ ఇయర్లో మర్చిపోకుండా ఉన్న సినిమాలు 1 or 2 ఉంటాయి. అందులో ఇది ఖచ్చితంగా ఉంటుంది. అందుకే ఒక మంచి ప్రైస్తో చిన్న సినిమాలను ఆదరించాలని ఒక మంచి ఇది. అలాగే నేను కూడా చాలా ముందుకు ఇండస్ట్రీలో వెళ్ళగలగాలని ఒక మంచి నమ్మకంతో ఈ మూవీని ఈ విధంగా వరల్డ్ వైడ్ రైట్స్ తీసుకోవడం జరిగింది. అలాగే ఈ డైరెక్టర్ గారికి ఒక మంచి ప్రొడ్యూసర్ దొరికారండి. ఆయనే కథ మాటలు. సో అందుకని ఆయన చాలా ప్రేమించారు ప్రతి సీన్ని. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా జనార్దన్ గారు, ఆయన ఎన్ని రోజుల నుంచి మరి విద్యాసాగర్ గారు అండి సార్ ఫ్రెండ్, ఈ మూవీ ఇంత గ్రాండ్గా ప్రజెంట్ అవ్వడానికి కారణం సార్కి క్లోజ్ ఫ్రెండ్, ఆయన ఒకరు ఉండటం కారణం. సో ఆ విధంగా అలాగే ఈ కుర్రాడు కూడా చాలా చక్కగా చలాకీగా సాయి శ్రీనివాస్ అంత చాలా అసలు అలాగే అంటే ఈ సినిమాలో హీరో హీరోయిన్ అలాగే ఉండదండి, క్యారెక్టర్ ఎవ్రీ క్యారెక్టర్ విల్ హ్యావ్ ద ఓన్ క్యారెక్టరైజేషన్. అలాగే ఆ పెద్ద ఆయన ఉన్నారు ఇంజనీరింగ్ కాలేజీలో, మామూలుగా సీనియర్స్ జూనియర్స్ని ర్యాగ్ చేస్తుంటారు కానీ ఆయనైతే ఇంట్లో పిల్లల్ని యాజ్ ఎ గ్రాండ్ ఫాదర్గా ర్యాగింగ్ చేశారు. సో ఇలాగా కామెడీ ఎక్కడ ఉండదు కానీ ఎవ్రీ ఫ్రేమ్లో కామెడీ వచ్చేస్తూ ఉంటుంది. సో అంత చక్కగా వెళ్తుందండి మూవీ. అందుకే చాలా డేర్గా హ్యాపీగా మనస్ఫూర్తిగా ఈ మూవీని కొనుక్కున్నాం. అలాగే ఒక శుభముహూర్తం, శుభలేఖలకు శుభముహూర్తంగా December 7 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శుభలేఖలు విషయానికి వస్తే జనార్దన్ గారు నాకు బిఫోర్ ఆనంద్ అంటే ఒక 18 ఏళ్ళు క్రితం పరిచయం. ఆ తర్వాత మేము చాలా క్లోజ్ అయ్యాం. తర్వాత మధ్యలో జనార్దన్ గారు వృత్తిరీత్యా కొంతకాలం కనబడలా. సడన్గా నాకు కాల్ వచ్చింది, వారి దగ్గరికి వెళ్ళా నేను, సినిమా చేస్తున్నాము అని అన్నారు. నేను ఏమీ ఆలోచించలా, వారి కోసం
ఎంతవరకు ఎఫర్ట్స్ పెట్టగలిగితే అంతవరకు పెట్టి చేద్దాం ఈ సినిమా అని ఒక డెసిషన్ తీసుకొని తర్వాత స్క్రిప్ట్ చదివాను. చాలా బాగుంది. ఆయన తన కథ, తను రాసుకున్న కథ కోసం చాలా తపన పడ్డారు. ఆయన 20 ఏళ్ళ తపన సినిమా తీయాలి అని ఎప్పటి నుంచో అనుకుంటూ ఒక మంచి సినిమాని ప్రజెంట్ చేశారు. ఇక దానికి క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ శరత్ గారు ఎంత అద్భుతంగా దాన్ని చిత్రీకరించారంటే, స్క్రీన్ ప్లే కావచ్చు, ఆ కథ, కథనం, మాటలు, జనార్దన్ గారి మాటలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే, ప్రతి ఒక్క ప్రేక్షకుడు ప్రతి క్యారెక్టర్ని తను ఓన్ చేసుకొని మమేకం అయిపోయి ఫీల్ అయ్యి చాలా హ్యాపీగా బయటకు వస్తాడు. ఇలాంటి ఫ్యామిలీ మాకు కూడా ఉంటే బాగుంటుంది కదా అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి భావోద్వేగానికి గురవుతాడని మాత్రం చెప్పగలుగుతాను. విద్యాసాగర్ గారు ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వహించి ఈ సినిమాని కాంప్రమైజ్ అవ్వకుండా డైరెక్టర్ గారికి కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి ఒక మంచి విజువలైజేషన్ పూర్తి అవ్వడానికి ఒక మంచి తోడ్పాటు అందించడం జరిగింది. చాలా అందరూ కుదిరారు. ప్రతి ఒక్క నటుడు ఒక అంటే నటించారు అని అనడం కన్నా జీవించారు అని చెప్పడం చాలా బాగుంటుంది. నేను 23 డేస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాను ఈ సినిమాకి. ప్రతిసారి పెదనాన్నగారి డైలాగ్స్ వస్తే అలా ముందుకెళ్ళి ఇలా చూడడం అంటే చాలా ఆతృతగా ఆ డైలాగ్ని ఆస్వాదించడం జరిగింది. గరికపాటి నరసింహారావు గారు వారు రావడం, వారు ఒక క్యారెక్టర్గా ఇది ఉండి ఒక ప్రవచనాన్ని ప్రబోధించడం, నిజంగా ఈ సినిమా చాలా ఎక్కువ వర్క్ చేశాను నేను, టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది. అది సినిమానే చేయించింది. అట్లా మంచి మంచి పాటలు అంటే అన్ని డివోషనల్గా చేయాల్సి వస్తుందని కొంత భయం వేసింది. అంటే ఈ క్యారెక్టర్ అంటే ఈ సబ్జెక్ట్ డిమాండ్ చేసింది. ఎలాంటి ఒక పద్మనాభ పాహి కావచ్చు, లేకుంటే వేదవాహిని కావచ్చు, శృంగార లహరి అనేటువంటి ఒక కీర్తనను తీసుకొని దాన్ని కూడా ఫ్యూజన్ చేయడం అని కావచ్చు. జనార్దన్ గారి సపోర్ట్, ఆ ఫ్రెండ్షిప్, అది ఏది మర్చిపోలేని విషయం ఇది ఈ సినిమాలో. ఎస్పెషల్లీ శరత్ గారు కూడా అండ్ వారి అసోసియేట్స్ కూడా పేరున నాకు చాలా సహకారాలు, సహాయ సహకారాలు అందించారు. ఫైనల్గా ఈ సినిమా నేనున్నాను అంటూ రెడ్డి గారు వచ్చారు. వారు వచ్చి తన భుజస్కంధాల మీద వేసుకొని మొత్తాన్ని చాలా వేగంగా చాలా అంటే ఒక పబ్లిక్లోకి తీసుకెళ్ళిపోయి ప్రాచుర్యానికి కావాల్సినటువంటి అన్ని సపోర్ట్స్తో ముందుకు తీసుకురావడం నిజంగా మర్చిపోలేని విషయం. వారు పరిచయం అయ్యి చాలా 2-3 రోజులే అయింది, బట్ చాలా క్లోజ్ అయ్యారు, అంతగా ప్రేమించారు. అది ఇక ఈ సినిమాలో సంగీతంతో పాటు మర్చిపోలేని ఒక అత్యద్భుతమైనటువంటి విషయం ఏంటంటే దృశ్యం, విజువలైజేషన్. డిఓపి వారు కూడా రెడ్డి గారు డన్ ద గ్రేట్ జాబ్. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే ఒక మంచి మ్యాట్ ఫినిష్, ఒక చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అంటే సినిమాలో ఇన్వాల్వ్ అయిపోయేలా చేసింది. మొత్తానికి మంచి ఆపర్చునిటీ దొరికింది నాకు చాలా కాలం తర్వాత. థ్యాంక్స్ టు జనార్దన్ గారు, విద్యాసాగర్ గారు అండ్ శరత్ గారు కూడా. మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పాటల్ని హిట్ చేసినందుకు, ఆస్వాదించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా 7వ తేదీ మనందరి మధ్యలోకి వస్తుంది. చూసి ఆనందించి సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తారని మనసారా కోరుకుంటూ మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. సాయికి ఫస్ట్ హ్యాపీ బర్త్డే. ఈ ఫంక్షన్ ఈరోజు నీ విషెస్ రోజు, నీ బర్త్డే రోజులో చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ సినిమాకి వస్తే అన్ని కాంటెంపరీ క్యారెక్టర్స్ ఉంటాయండి. ప్రజెంట్ ఏదైతే యూత్ ఉన్నారో ఆ కాంటెంపరీ క్యారెక్టర్స్ ఉంటూ వాళ్ళతో పాటు వాళ్ళ పెద్దలు కూడా ఎంత బాగా అర్థం చేసుకుంటున్నారు అనే దీంట్లో చేసామండి కథ అంతా. చాలా జనార్దన్ గారు చాలా బాగా ఇచ్చారు, చాలా న్యాచురల్గా కథ కానీ డైలాగ్స్ కానీ చాలా సూపర్గా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. జనార్దన్ గారితో నాకు ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ నుంచి పరిచయం. ఆయన ద్వారా విద్యాసాగర్ గారు కలిశారు. సో జనార్దన్ గారు అండ్ విద్యాసాగర్ గారు ప్రొడ్యూసర్స్గా నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. ఏది కావాలన్నా సమ్టైమ్స్ నేను ఎక్కడో చిన్న సినిమా కదా, కొంతవరకు సరే ఎక్కడో కొంచెం కాంప్రమైజ్ వెళ్దాం అన్న టైంలో కూడా లేదు నువ్వు అలాగే ఆలోచించకు, ఫస్ట్ క్వాలిటీ రావాలని చెప్పి చాలా ప్రోత్సహించారు అనుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.
సో దీన్ని పర్ఫెక్ట్గా ఆడియన్స్కి రీచ్ చేయడానికి ప్రమోషన్స్లో విశ్వ గారు చాలా హెల్ప్ చేశారు. ఇక దీన్ని ఇంకా పర్ఫెక్ట్గా ఫస్ట్ మాకు మా అందరికీ ఒకటైతే మేమందరూ ఇష్టపడిన ఈ సినిమాకి ఫస్ట్ ఆడియన్గా ఆ ఎక్సైట్మెంట్ నేను రామకృష్ణారెడ్డి గారిని చూశాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అంటే ఇన్ని రోజుల వరకు ఈ ప్రాజెక్ట్ని మేమే చాలా ఇష్టపడి ఎక్సైటింగ్గా ఉన్నాము. సో ఆయన ఎక్సైట్మెంట్ చూశాక చాలా హ్యాపీ అనిపించింది, చాలా నచ్చింది ఆయనకి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంకా షూటింగ్ దగ్గరికి వస్తే ఆర్టిస్టులు అందరూ రాధాకృష్ణ గారు చెప్పినట్టుగా అందరూ అంటే నేను ఈ క్యారెక్టరే అని నమ్మి చాలా బాగా చేశారండి, అందరూ జీవించారు అన్నట్టుగా చెప్పొచ్చు అండి. ఎవ్రీ క్యారెక్టర్ అంటే హీరో హీరోయిన్ అని కాకుండా ఒక ఫ్యామిలీ లాగా ఉన్నాం, ఇప్పటికి కూడా మేము ఒక ఫ్యామిలీ లాగానే మాట్లాడుకుంటూ ఉంటాము. సో అటాచ్మెంట్స్ అనేది ఉంది. ఇంకా దీనికి రెడ్డి గారు మురళీమోహన్ రెడ్డి గారు చాలా సహకరించారు. ఎప్పుడు అనే మాటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అండర్స్టాండింగ్ ఎలా ఉంటుందో అలాగా చాలా సూపర్ అండి. అంటే నేను కొత్తని, ఆయన ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్, కానీ అది ఎంత బాగా నాకు అర్థం చేసుకుని ఎవ్రీ ఫ్రేమ్ కానీ ఇది కానీ బ్యూటిఫుల్గా అందించారండి. థ్యాంక్ యూ. దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది రాధాకృష్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ ఇప్పుడు అందరికీ నచ్చి ఇంత పేరు వచ్చింది దీనికి అంటే మా అందరి కష్టం అండి, అందరు ఇష్టపడి చేశారు. యాక్చువల్గా కష్టం అనే కంటే ఎవ్రీ ఆర్టిస్ట్ దగ్గర నుంచి టెక్నీషియన్స్ దగ్గర నుంచి అందరూ ఇష్టపడి చేసామండి. సో 7th మీ ముందుకు వస్తున్నాము. సో మచ్ అండి ఇక్కడికి వచ్చి మా అందరిని సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ నుంచి ఇలా మాట్లాడుతున్నాను, ఇలా ఒక సినిమా చేశాను, ఈరోజు నా పుట్టినరోజు ఇక్కడ చేసుకోవడం, వీటిలన్నిటికీ కారణమైన నా తల్లిదండ్రులకి పాదాభివందనాలు అండి. అండ్ ఈ సినిమాకి నేను ఇక్కడికి వచ్చి ఈరోజు మీ అందరి ముందు మాట్లాడుతున్నానంటే దానికి రీజన్ మా డైరెక్టర్ గారు, దర్శకులు శరత్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ ఏ టైంలో ఏ సిచ్యువేషన్లో నాకు ఈ ఆపర్చునిటీ వచ్చిందో కూడా నాకు క్లియర్గా గుర్తుందండి. సో జీవితాంతం నీకు రుణపడి ఉంటానన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ప్రొడ్యూసర్స్ విద్యాసాగర్ గారు కానీ, మా రైటర్ కమ్ ప్రొడ్యూసర్ జనార్దన్ గారు కానీ, ఇప్పుడు ఈ క్వాలిటీ కనిపిస్తుంది, ఇంత హడావిడి జరుగుతుంది అంటే వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకపోవడమే కంప్లీట్గా రీజన్. అండ్ ఐఎమ్ సో మచ్ హ్యాపీ సార్, రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు చూసిన వెంటనే సినిమా తీసేసుకోవడం మినిట్స్లో నిజంగానే జరిగిపోయింది, అది ఒక మిరాకిల్ లాగా. అండ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిలిం అండి. బయట నుంచి ఒక వ్యక్తి వచ్చి మా సినిమా ఇలా కొనుక్కుని ఇలా గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారంటే నవ్ ఇప్పుడు మేము ఇంకా కాన్ఫిడెంట్గా ముందుకెళ్ళడానికి అన్ని విధాలుగా సహాయపడుతుంది. రామకృష్ణారెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ సినిమా ఇంత అందంగా చూపించిన మా డిఓపి గారు, మా అందరినీ థ్యాంక్ యూ సార్, రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఎడిటర్ మధు గారు, ఆయన అన్ని పెద్ద పెద్ద సినిమాలు చేస్తారు, అండ్ అట్ ద సేమ్ టైం మా సినిమాకి కథ నచ్చి ఆయన పనిచేయడం, థ్యాంక్ యూ సో మచ్ మధు గారు. విశ్వ గారు మా ప్రమోషన్స్లో చాలా సపోర్ట్ చేసి మా అందరినీ చాలా ముందుకు తీసుకెళ్తున్న విశ్వ గారికి కూడా ఈ సందర్భంగా నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నానండి. అండ్ నా యాక్ట్రెస్, నా మ్యూజిక్ డైరెక్టర్ గురించి నేను చెప్పాలండి. ఫస్ట్ ఈ కథ వినిన తర్వాత నేను ఫస్ట్ ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ అని మా డైరెక్టర్ని అడగంగానే రాధాకృష్ణ గారు అనగానే అప్పుడు ఒక 100 times ఎస్ ఈ సినిమా ఎలా చేయాలి, మనం ఎలాగైనా ఆయనతో వర్క్ చేయాలి, అది ఒక చిన్న సెల్ఫిష్నెస్ కూడా ఉండింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన పాటలు వింటూ ఆయనంత అఫ్కోర్స్ ఇలా మన కెరీర్ స్టార్టింగ్లోనే ఇలాగ ఒక సినిమాకి ఆయన మ్యూజిక్ ఇస్తున్నారంటే చాలా గర్వకారణం. థ్యాంక్ యూ సో మచ్ సార్ రాధాకృష్ణ గారు, మీ బీజిఎం మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆఫ్టర్ లాంగ్ టైం మీరు రాధాకృష్ణ గారి మ్యూజికల్ ఫీస్ట్ ఎంజాయ్ చేయబోతున్నారు శుభలేఖల్లో. ఇంకెవరు నేను మర్చిపోయాను, ఓకే నా యాక్ట్రెస్, వీళ్ళంతా యాక్టర్స్ అనే దానికన్నా వెరీ నేచురల్ పర్ఫార్మర్స్ అండి. ఎక్కడా కానీ మీకు వీడు యాక్ట్ చేస్తున్నాడు, అమ్మాయి యాక్ట్ చేస్తుంది ఇలా ఉండదు. మీకు కూర్చున్నప్పుడు ఒక ఫ్యామిలీలో మీ కజిన్స్ వచ్చి ఎలా మాట్లాడతారు, మీ పెద్దనాన్న ఎలా మాట్లాడతారు, మీ అత్తయ్య వాళ్ళతో ఎలా ఉంటారు, అలానే ఉంటుంది. అండ్ ద రీజన్ అంటే చాలా ఫ్యామిలీ సినిమాలు వస్తాయి, చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, అందరూ ఇలానే చెప్తారు అని మీరు అనుకోవచ్చు. మా సినిమా శుభలేఖలు క్వైట్ రీజన్, నేను కథ విన్నప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అర్థం చేసుకుంది ఏంటంటే మనకి బ్యూటిఫుల్ ఫ్యామిలీస్ ఉంటాయి, చిన్న ఫ్యామిలీస్ ఉంటాయి, పెద్ద ఫ్యామిలీస్ ఉంటాయి, అందరూ చాలా హ్యాపీగానే ఉంటాం, కానీ మన మధ్యలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి, కొంతమంది కొన్నేళ్ళు మాట్లాడుకోం, లేకపోతే కొన్ని కొన్ని చిన్న చిన్న వాటికి వాటిలన్నిటి మన రిలేషన్షిప్స్ని మళ్ళీ మనం హ్యాపీగా గుర్తు తెచ్చుకునే సినిమా
శుభలేఖలు. సో ఆ రిలేషన్షిప్స్కి వాల్యూ ఇచ్చే సినిమా శుభలేఖలు అండి. ఆ టీంజ్ ఏదైతే ఉందో మీరు ఎస్ నేను ఆయనతో మాట్లాడలేదు కదా మళ్ళీ మాట్లాడాలి, ఫలానా వ్యక్తితో నా ఫ్యామిలీలో నేను చిన్న ఇష్యూ గురించి దూరం అయిపోయాను కదా, వై నాట్ మేమందరం ఎందుకు కలిసి ఉండకూడదు, ఎందుకు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడకూడదు, అటువంటి ఆలోచనలు కలిగించేదే శుభలేఖ ప్లస్ లు అండి. వెరీ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ ఇంత మా కరియర్కి ఇంత ఎర్లీ స్టేజ్లో ఆ మూవీ ఈజ్ గోయింగ్ సో అహెడ్ అని. అండ్ ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ది ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఫర్ కమింగ్ హియర్ టుడే అండ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఎంటైర్ జర్నీ. అసలు అలా అనిపించలేదు, సెట్లో ఉన్నాము మేము యాక్టర్స్, నోబడీ హ్యాడ్ ఎనీ ఇష్యూస్ విత్ ఈచ్ అదర్, అందరు ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్ లాగా ఉన్నాం ఎప్పుడు. సో బిగ్ థ్యాంక్ యూ టు విద్యాసాగర్ సార్ అండ్ జనార్దన్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ అపార్చునిటీ, శరత్ సార్ నన్ను సెలెక్ట్ చేసి టు గివింగ్ మీ దిస్ ఎంటైర్ జర్నీ ఆఫ్ దిస్ మూవీ శుభలేఖలు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బెల్. ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాను నేను, ఒక అంటే హీరోకి పెద్దనాన్న క్యారెక్టర్ చేశాను. ఈ క్యారెక్టర్కి శరత్ గారు నన్ను పిలిచినప్పుడు అంటే మేము ఒక యాడ్ షూటింగ్లో ఆయన్ని కలిశాను అంతకుముందు, ఆ పరిచయంతో మరి ఆయనకి నన్ను చూసి ఏమనిపించిందో తెలియదు. ఆయన నన్ను పిలిచి నాకు ఈ అవకాశం ఇచ్చారు, తర్వాత జనార్దన్ గారు కూడా బాగా ఎంకరేజ్ చేశారు. నేను ముందు కొంచెం భయపడ్డా, అంటే ఇలాంటి క్యారెక్టర్ ఎప్పుడు చేయలేదు, నా ఒరిజినల్గా నా యాటిట్యూడ్కి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చేయగలనా లేదా అనుకున్నాను. కానీ జనార్దన్ గారు బాగా ఎంకరేజ్ చేశారు, తర్వాత మంచి సహకారం అందించారు, దానివల్ల చేయగలిగాను. డెఫినెట్గా ఈ క్యారెక్టర్ మీ అందరికీ నచ్చుతుంది అని ఆశిస్తున్నాను. ఈ సినిమా షూటింగ్లో నాకు ఎలా అంటే ఒక ఇంట్లో పెళ్ళికి వచ్చినట్టే, ఒక వేడికి వచ్చినట్టే జరిగింది. ఎంతో ఒక సినిమా షూటింగ్కి వెళ్ళామన్న ఫీలింగ్ ఎవరికీ లేదు, అంత హ్యాపీగా జరిగింది. అంత కంఫర్ట్ జోన్లో ఉంచిన మా ప్రొడ్యూసర్స్కి, అలాగే చాలా ఓపిక్గా అంటే అసలు ఎక్కడా విసుక్కోకుండా కోపం అన్నది ఆయనకి తెలియదు, శరత్ గారికి ఎప్పుడు నవ్వుతుంటారు. మేము ఎంత అలరి చేసినా ఏమి ఇబ్బంది పెట్టినా భరించి మా అందరికీ ఓపిక్గా మమ్మల్ని గైడ్ చేసి ఒక అమ్మలాగా సెట్ చేసి ఆయన ఈ సినిమాకి హెల్ప్ బాగా చేసిన ఆయన శరత్ గారు మా డైరెక్టర్ గారు, ఆయనకి మా థ్యాంక్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫిల్మీ లుక్స్.